తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మిత్రుడు జట్టి కుసుమ్ కుమార్ నేతృత్వంలో కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ కార్యక్రమాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేసి ఈ కార్యక్రమానికి నాతో పాటు మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు గారిని, అదేవిధంగా మా సహచర మంత్రివర్యులు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, కట్టా సుబ్రహ్మణ్యం నాయుడు గారు, సత్యవాణి గారు, చాలామంది పెద్దలు, పేరు పేరున అన్నిటికంటే ముఖ్యంగా నాకు మంచి మిత్రుడు, 17వ లోక్సభలో మాతో పాటు కలిసి పనిచేసిన కళానిధి అర్కట్ వీరాస్వామి గారు, అదేవిధంగా తానా అధ్యక్షుడు నిరంజన్ చౌదరి గారు, మాజీ అధ్యక్షులు, అదేవిధంగా వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి కమ్మ ప్రతినిధులను, కమ్మ కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఈ కార్యక్రమం ఆలోచన 2 సంవత్సరాల క్రితమే రూపుదాల్చింది. నేను మిత్రుడు కుసుమ్ కుమార్కి 2023 కంటే ముందే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. ఆ తర్వాత ఎన్నికలు, ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు, ఆ తర్వాత ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని తలంపుతో 90 రోజుల్లోనే ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇంత విజయవంతంగా నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తుంది. కులం అనేది వృత్తిని బట్టి వచ్చేది. కమ్మ కులానికి కమ్మ అంటే అమ్మలాంటి వాళ్ళ అనే ఆలోచన అమ్మ అంటే ఆకలి మీద వచ్చిన ఏ కొడుకునైనా ఎవరినైనా కడుపు చూస్తుంది, ఆకలితో ఉన్నాడేమో, ఏమైనా పెడదాము అని. అందుకే కమ్మవారు భూమిని, నేలను నమ్ముకొని వ్యవసాయం చేసి మట్టిలో నుంచి బంగారాన్ని తీసే పంటలు పండించి 10 మందికి సాయం చేసే కమ్యూనిటీ కమ్మ కులం. అందుకే ఒక సినిమాలో కొండ మీద అమ్మోరు, కొండ కింద కమ్మోరు అని అన్నారు. నేను మామూలుగా మా మిత్రులతో అంటుంటా, కమ్మాస్ ఎక్కడున్నారో మనం గుర్తుపట్టాలంటే పెద్ద రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సారవంతమైన నేల, సమృద్ధిగా నీళ్ళు ఎక్కడుంటాయో ఎత్తుకుతే అక్కడ తప్పకుండా కమ్మాస్ ఉంటారని చెప్పి అది ఇవాళ కర్ణాటక అయినా, తమిళనాడు అయినా, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్లో అయినా, ఎక్కడ చూసినా
సారవంతమైన నేలలుండి మంచి పంటలు పండించగలిగినా మంచి పంటలు పండుతాయన్న భూమి ఉన్న ప్రతి దగ్గర కమ్మ సోదరులు అక్కడ ఉంటారు. వాళ్ళ ఆలోచన ఎప్పుడు కష్టపడాలి, పంటలు పండించాలి, 10 మందికి ఉపయోగపడాలి, 10 మందిని ఆదుకునే ఆలోచన చెయ్యాలి అనేదే ఆ సామాజిక వర్గ నేపథ్యం. అదేవిధంగా నాకున్న సంబంధాలు కానీ లేకపోతే నాకున్న సన్నిహిత సంబంధాల గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎక్కడున్నా నన్ను ఎట్లా అభిమానిస్తారో మిత్రుడు ఎర్పతినేని శ్రీనివాసరావు గారు ఈ వేదిక మీద నుంచి మాట్లాడిన దాన్ని బట్టి నేను ఎక్కడున్నా ఏ వేదిక మీద ఉన్నా కమ్మ సామాజిక వర్గం నన్ను ఎంత అభిమానంతో చూసుకుంటుందో ఎర్పతినేని శ్రీనివాసరావు గారి మాటలు వింటే మిగతా అందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా సత్యవాణి గారు ఒక మాట అన్నారు, వారు మాట్లాడుతుంటే అనర్గళంగా ఏ పేపర్ చూడకుండా వారి ఉపన్యాసం వినాలి అని అనిపిస్తుంది అని. అది ఎక్కడి నుంచో కాదు, ఎన్టీఆర్ లైబ్రరీలో నేర్చుకున్న చదివే ఈరోజు ఎన్టీఆర్ లైబ్రరీలో మేము చదువుకున్న చదువు ఇవాళ జీవితంలో ఉన్నత స్థానాలకు రావడానికి ఉపయోగపడ్డదని నేను గట్టిగా అందరి ముందు చెప్పడానికి ఏమాత్రం జంకను. మనం వచ్చిన నేపథ్యం, మనం రాణించిన తీరు, మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళను తక్కువ చేసి మాట్లాడవలసిన అవసరం లేదు, చిన్న చేసి చూడడము పద్ధతి కాదు. అదేవిధంగా కమ్యూనిటీకి సంబంధించిన గొప్ప గొప్ప వ్యక్తులు, గొప్ప వ్యక్తుల గురించి చరిత్ర గురించి మా మిత్రులు చాలామంది చెప్పారు. మిత్రుడు కుసుమ్ కుమార్ గారు ఎన్టీఆర్ కంటే ముందు 52 మంది కమ్మ సామాజిక వర్గం ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు అని అన్నారు. కానీ ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఎన్టీఆర్ ఒక బ్రాండ్ క్రియేట్ చేసింది. ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్, ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ పాలిటిక్స్, ఎన్టీఆర్ ఇస్ బ్రాండ్ ఫర్ లీడర్షిప్. వారు ఇచ్చిన అవకాశాలతోని ఆ రాష్ట్రమైనా ఈ రాష్ట్రమైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఈరోజు నాయకులు ఉన్నారు అని అంటే ఎన్టీఆర్ గారు ఆనాడు ఇచ్చిన అవకాశాలే. ఇవాళ ఇక్కడ ఆయనను అవమానించేటట్టు మాట్లాడిన వాళ్లకు అవకాశం ఇచ్చింది ఆయన్ని. ఇవాళ ఆయన గౌరవం ఉండాలి, ఆయన పేరును స్మరించుకోవాలని చెప్పేవాళ్ళు కూడా ఆయన ఇచ్చిన నాయకత్వంతో వచ్చినోళ్ళే. అది ఎన్టీఆర్ లోపము, ఎన్టీఆర్ తప్పు కాదు. ఎన్టీఆర్ అందరికీ అవకాశం ఇచ్చిండు, అవకాశం వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉండొచ్చు, అది వాళ్ళ వాళ్ళ యొక్క విజ్ఞత. అదేవిధంగా ఎన్జి రంగ, అదేవిధంగా వెంకయ్య నాయుడు, ఈనాడు చంద్రబాబు నాయుడు గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురే లేదు. బలమైన నాయకురాలుగా శ్రీమతి ఇందిరాగాంధీ గారిని ఎదుర్కొనే వాళ్ళే లేరు. అంత బలమైన నాయకత్వాన్ని అందిస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే ఇవాళ దేశాన్ని ఏలుతున్న వాళ్లకు అవకాశాలు ఇచ్చినాయన్న సంగతి మరవకూడదు. రామ్మోహన్ రావు గారికి గుర్తుండి ఉండాలి, ఆనాడు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ పొత్తులో భాగంగా దేశంలో 2 సీట్లు బీజేపీ గెలిస్తే హనుమకొండ నుంచి పివి నరసింహారావు గారిని ఓడించిన బీజేపీ జంగారెడ్డి గారు తెలుగుదేశం మద్దతుతో గెలిచిర్రు. దేశంలో 2 సీట్లు బీజేపీ గెలిచిన రోజు 1 సీటు గుజరాత్లో గెలిస్తే 2వ సీటు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి మద్దతుతో గెలిచింది. నేషనల్ ఫ్రంట్ కావచ్చు, యునైటెడ్ ఫ్రంట్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, ఎప్పుడెప్పుడు అధికారంలోకి వచ్చినా అప్పుడప్పుడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఆలోచన సంకీర్ణ రాజకీయాలే ఈరోజు వాళ్ళందరూ కూడా అధికారంలో ఉండడానికి అవకాశం వచ్చింది.
అందుకే ఈరోజు మిత్రులారా, మీరు రాణించే విషయంలో వ్యవసాయం నుంచి డాక్టర్లుగా, లాయర్లుగా, ఐటీ నిపుణులుగా, అమరావతి నుంచి సిలికాన్ వ్యాలీ వరకు మీ కృషిని ఎవరు కాదనలేరు. ఇవాళ సత్యనాదెన్ల నుంచి మొదలు పెడితే చాలామంది కొత్తగా వచ్చే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలో సీఈఓలుగా మన వాళ్ళు చాలామంది ఉన్నారు. సరే, అమెరికాలో ఇక్కడ బహిరంగ సభ పెట్టిన దానికంటే పెద్ద ఎత్తున మా తానా సోదరులు సభలు పెడుతుంటారు ప్రతి 2 సంవత్సరాలకు తప్పకుండా. ఇప్పటివరకు ఎప్పుడూ నేను వెళ్తూనే కలుస్తూనే వస్తున్నా. అయితే ఈ సమావేశం కమ్మా గ్లోబల్ ఫెడరేషన్ ఒక మంచి సాంప్రదాయాలకు, సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ హైదరాబాదు నగరాన్ని విశ్వనగరంగా మార్చడానికి అవసరమైన ప్రణాళికలలో మీరు భాగస్వాములు కావాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. మీలో ఉన్న నిపుణులను, మీలో ఉన్న నైపుణ్యాన్ని అన్ని రకాలుగా ప్రోత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఎలాంటి భేషజాలు అక్కర్లేదు. హైదరాబాదు నగరం ప్రపంచంతో పోటీ పడాలంటే ప్రపంచంలో రాణించిన కమ్మ సోదరులకు ఇక్కడ అన్ని రకాల అవకాశాలు కల్పించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా. మాకు భేషజాలు లేవు. కులం, మా కులాన్ని మేము అభిమానించుకుంటాం, మేము ఇతర కులాలను గౌరవిస్తాం, ఎక్కడా ఆ విషయంలో పొరపాటు జరగదు. మా కులం పట్ల మాకు అభిమానం ఉండొచ్చు, కానీ ఇతర కులాల పట్ల అపారమైన గౌరవం ఉన్నది. ఈ విజ్ఞతను ఎప్పుడూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుంది. మా మిత్రుడు శ్రీనివాసరెడ్డి గారైనా, మా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా, మేము ఈ సూత్రాన్ని ఎప్పుడు అమలు చేస్తూనే ఉంటాం. తెలంగాణ రాష్ట్రంలో వివక్ష ఉండదు. తెలంగాణ రాష్ట్రంలో మీ కష్టానికి గుర్తింపు ఉంటుంది, మీకు అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈరోజు ఈ నగరం రాణించాలి అని అంటే పెట్టుబడులు రావాలి, పరిశ్రమలు పెరగాలి, దానికి అవసరమైన అనుమతులు ఇవ్వాలి. ప్రపంచంలో నిరసన తెలపడం అనేది ప్రాథమిక హక్కు. పన్నులు కడుతున్న ప్రాంతంలో ఎవరైనా తమకు నచ్చనప్పుడు, తమకు నచ్చని కార్యక్రమాలు ప్రపంచంలో జరుగుతున్నప్పుడు నిరసన తెలపడం అనేది, నిరసన తెలపడానికి అవకాశం ఇవ్వడం అనేది ప్రభుత్వాల బాధ్యత. నాడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు తెలంగాణ పిల్లలు అమెరికాలో వైట్ హౌస్ ముందర కూడా నిరసన తెలిపిన, అమెరికాలో కూడా తెలంగాణ ఉద్యమం చేయడానికి అమెరికన్ ప్రభుత్వమే అనుమతి ఇచ్చినప్పుడు, తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది తమ నిరసన తెలపాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు నిర్బంధించాలన్న ఆలోచన వాళ్ళ పతనానికి దారి తీసింది తప్ప నిరసన అనేది వన్ ఆఫ్ ద ఫార్మేట్ ఆఫ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో అది కూడా ఒక పద్ధతి. ఆ పద్ధతిని మేము నియంత్రిస్తాం, నిర్బంధిస్తాము అని అంటే దాని ఫలితాలు ఎట్లుంటాయో 3 డిసెంబర్ 2023 నాడు చూసేది. వెంకయ్య నాయుడు గారు రాష్ట్రపతి అవుతారని, అవ్వాలని మేమందరం ఆకాంక్షించిన పార్టీలు వేరైనా కూడా మన తెలుగువాడు ఢిల్లీలో మనకు ఒక గుర్తింపు గౌరవాన్ని తెచ్చినవాడు జైపాల్ రెడ్డి గారు, వెంకయ్య నాయుడు గారు జంట కౌలు లాంటోళ్ళు, వసంత నాగేశ్వరరావు గారు ఉన్నారు, వారికి జైపాల్ రెడ్డి గారి కుటుంబంతో ఉన్న సంబంధాలు, అనుబంధం నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఢిల్లీలో నాయకత్వ లోపం కనిపిస్తున్నది. వెంకయ్య నాయుడు, జైపాల్ రెడ్డి గారు, అంతకంటే ముందు పివి నరసింహారావు గారు లాంటి, ఎన్టీ రామారావు గారు లాంటి నాయకులు తెలుగు రాష్ట్రాల నుంచి మన వాళ్ళు అక్కడ ఉంటే ఈరోజు జాతీయ స్థాయిలో మనకు కొట్టొచ్చినట్టుగా నాయకత్వ లోపం కనిపిస్తున్నది. మనందరం ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చింది. కులానికి, ప్రాంతానికి అతీతంగా మన తెలుగువారి యొక్క నాయకత్వం, తెలుగువారి యొక్క అభివృద్ధి కోసం పనిచేసే బలమైన నాయకత్వాన్ని ఢిల్లీలో మళ్ళీ
రాణించాలి, అలా రాణించే నాయకులు ఎవరున్నా ప్రోత్సహించాలన్న ఆలోచన ఈ వేదిక మీద నుంచి మనందరం కూడా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మా ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి సహకారం కావాలన్నా ఇలాంటి కార్యక్రమాలకు కానీ భవిష్యత్తులో మీరు తీసుకోబోయే నిర్ణయాలకు సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తూనే కమ్మ సంఘానికి 5 ఎకరాల భూమి ఇచ్చినట్టే ఇచ్చారు, దానికి లిటిగేషన్స్ 100 పెట్టినట్టే పెట్టినట్టు నా దృష్టిలో ఉంది. మా మిత్రుడు గాంధీ గారికి నేను సూచన చేస్తున్నా, ఆ 5 ఎకరాలకు సంబంధించి మా ప్రభుత్వం అన్ని సమస్యల్ని పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టుకోవడానికి వేదిక మీద సివి రావు గారు ఉన్నారు. అమీర్పేట చౌరస్తాలు ఎప్పుడు చూసినా కమ్మ సంఘం సివి రావు గారు కనిపిస్తూనే ఉంటారు. అందుకే నేను మా మిత్రులందరికీ ప్రభుత్వం ఇచ్చిన 5 ఎకరాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించి ఒక అద్భుతమైన కమ్మ సంఘాన్ని కట్టి తద్వారా లక్షలాది మంది పేదలు నిరుపేదలు ఎవరైతే కమ్మ సోదరులు ఉన్నారో గ్రామీణ ప్రాంతాలలో విద్యకు దూరంగా ఆర్థిక అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకోవడానికి, అదేవిధంగా ఈ సమాజంలో అట్టడుగు వర్గాలైన దళితులు గిరిజనులు మైనారిటీలను ఆదుకోవడానికి మీరందరూ ముందుకు రావాలి. ఆ సంఘం భూ సమస్యను పరిష్కరించడమే కాకుండా నిర్మాణానికి అవసరమైన సహకారాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది అని చెప్పి ఈ కేజీఎఫ్ వేదిక మీద నుంచి మీకు అందరికీ నేను మాట ఇస్తున్నా. దీనికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణ కుసుమ్ కుమార్ గారు, గోపి మన గాంధీ గారు వీళ్ళందరూ కలిసి ముందుకు వస్తే ఈ సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం భూమికి సంబంధించింది ఉంటే రెవెన్యూ మంత్రి గారిని కూడా అందుకే వెంబడేది ఇచ్చినా వారే పరిష్కరిస్తారు రెవెన్యూ మంత్రి గారు. ఇతర సమస్యలు ఏమైనా ఉంటే మున్సిపల్ అనుమతులకు సంబంధించింది ఉంటే ఆ శాఖ నా దగ్గరనే ఉంది. నిర్మాణానికి నిధులు కావాలంటే R&B శాఖ వెంకటరెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. కాబట్టి ఏ సమస్య అయినా అక్రాస్ ద టేబుల్ మీకు పరిష్కరించే బాధ్యత మాది. ఈ కార్యక్రమం బాగా జరగాలి, భవిష్యత్తులో ఇంకా పెద్దగా ఎదగాలి, 10 మందికి ఉపయోగపడాలి. ఏ విధంగా అయితే మీ పెద్దలు మీ తాతలు ముత్తాతలు 10 మందికి పట్టాడు అన్నం పెట్టినరో, భూమిని నమ్ముకొని ఉన్నారో, ఆ భూమిని సొంత ఊరును మరవకండి. 10 మందికి సాయం చేసే ఆలోచన, 10 మందికి ఉపయోగపడాలన్న మీ DNAలో ఉన్న సహజ లక్షణాన్ని కోల్పోవద్దని చెప్పి మా మిత్రులందరికీ సూచన చేస్తున్నా. మీరు ఎంతెంత ఎదిగినా 10 మందికి సహాయం పడ్డప్పుడే మీరు ఈ సామాజిక వర్గానికి న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. సహాయం చేయకుండా మీరు దూరంగా ఉంటే మీరు సమాజానికి దూరంగా, సమాజమే సమాజానికి మీరు దూరమైనట్టుగా ఉంటుంది. మీ సహజ లక్షణమైన 10 మందికి సహాయం చేసే ఆలోచనను ఇంకా పెంచుకోవాలి అని చెప్పి తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి కేజీఎఫ్తో పాల్గొన్నందుకు కేజీఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీ కరతాల ధ్వనితో వారికి థ్యాంక్ యూ చెప్దాం. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు. తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని సత్కరించవలసిందిగా కోరుకుంటున్నాం.
థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు ఫర్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. ఇక్కడికి వచ్చి ఇంత సమయం కేటాయించినందుకు మరొకసారి కేజీఎఫ్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిట్.